ఐటీ నెక్స్ట్ టార్గెట్ ఆ మంత్రేనా? అన్ని బాగున్నప్పుడు అంతా బాగున్నట్లుగా ఉండడం, ఆరోపణలు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం నేటి రాజకీయం. టర్మ్స్ బాగున్నప్పుడు లోకం పచ్చగా ఉన్నట్లు కనిపించిన తేడా వచ్చినంతనే అసలు విషయాల మీద కన్నెరా చేయడం, తమకు వ్యతిరేకంగా మారిన వారిపై కేసుల చిక్కుల వల విసరడం గడిచిన కొంతకాలంగా వస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయం కొత్తేమీ కాదు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనతో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు పలువురిపై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. వారి వ్యాపారాల విషయంలోనూ వారికి వచ్చే కాంట్రాక్ట్ల విషయంలోనూ బోలెడనే చర్చలు జరిగినా వాటిని పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి. అయితే అదంతా గతం. కేంద్రంలోని మోదీ సర్కార్తో స్నేహంగా ఉన్నంతకాలం తెలుగు తమ్ముళ్ల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా పెద్దగా పట్టించుకోని విచారణ సంస్థలు ఇప్పుడు మాత్రం యమా యాక్టివ్గా మారిపోయాయి. ఎప్పుడైతే కేంద్రంలోని మోదీ సర్కార్తో చంద్రబాబుకు లెక్క తేడా వచ్చిందో అప్పటి నుంచే తెలుగు తమ్ముళ్లకు కౌంట్ డౌన్ మొదలైందన్న మాట జోరుగా వినిపించింది. దీనికి తగ్గట్లే తాజాగా ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా ఐటీ తనిఖీలు షురూ అయ్యాయి. మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఇప్పటికీ అనధికారికంగా తెలుగు తమ్ముడిగా వ్యవహరించే రేవంత్ రెడ్డి సంగతే చూస్తే తనపై విచారణ సంస్థలు కత్తి దూస్తాయని, తనిఖీల పేరుతో దాడులు చేస్తారంటూ అదే పనిగా చెప్పడం, ఆయన చెప్పినట్లే ఆయన ఇల్లు ఆఫీసుల్లో దాడులు జరగడం తెలిసిందే. తెలంగాణలో రేవంత్ ఇంట జరిగిన తనిఖీల పర్వం ఓవైపు సాగుతున్న వేళలోనే ఏపీ టీడీపీ నేతలు బేదా మస్తాన్రావు ఆస్తుల మీద, తర్వాత నారాయణ, రీసెంట్ గా సుజనా చౌదరి ఆస్తుల మీద తనిఖీల పర్వం సాగింది. చంద్రబాబుకు సన్నిహితమైన సీఎం రమేష్ ఆస్తుల మీద పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో తమ్ముళ్లలో అలర్ట్నెస్ ఎక్కువైంది. తమ పార్టీ నేతపై సాగుతున్న తనిఖీలపై చంద్రబాబు గళం విప్పారు. ఇదంతా ఏపీపై జరుగుతున్న దాడిగా చంద్రబాబు మండిపడుతున్నారు. తమను దానికి తేవాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కార్ తమపై ఈ తనిఖీల అస్త్రాన్ని సంధించిందని చెబుతున్నారు. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు మామూలే. ఆ విషయాన్ని వదిలేస్తే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమంటే తర్వాతి తనిఖీలు జరిగేది ఎవరి మీద అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎం రమేష్ తర్వాత ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద తనిఖీల పర్వం సాగుతుందని చెబుతున్నారు. బలమైన ఆర్థిక మూలాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసే నేతలందరిపై వరుసగా తనిఖీలు సాగుతాయని, ఎన్నికల సమయానికి టీడీపీ ఆర్థిక మూలాలపై తనిఖీలతో అష్ట దిగ్బంధనం చేసే అవకాశాలు ఎక్కువన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి మోదీ అండ్కో ప్లాన్ ఇదే రీతిలో సాగుతుందా లేక మారుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.